మండలి సభ్యులు యజ్ఞ మల్లేశం గారు మరియు బొగ్గారపు దయానంద్ గారు మరియు రాష్ట్ర చైర్మన్ లైన ఉప్పల శ్రీనివాస్ గారు అమరవాది లక్ష్మీనారాయణ గారు మేయర్ గారు విజయలక్ష్మి గారు డిప్యూటీ మేయర్ గారు శ్రీలత గారు మరి మాజీ మేయర్ రామ్మోహన్ గారు మరి అధికార యంత్రాంగానికి అందరికీ కూడా ఇక్కడ విచ్చేసిన ఎల్బీ నగర్ సంబంధించిన అశేష ప్రజావారికి అందరికీ కూడా చేతులు జోడి నమస్కరిస్తా ఉన్నాను ఈ రోజు ఎల్బీ నగర్ కి ఎంతో శుభదినం ఎందుకంటే మన ప్రియతమ నాయకులు ఈ రోజు ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు రెండు దశాబ్దాలుగా ఇబ్బంది పడుతున్న కాలనీలకు విముక్తి కల్పిద్దామన్న ఉద్దేశంతో ఈ రోజు జీవోతో సహా ఇక్కడికి రావడం నిజంగా వారికి నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను మీకందరికీ తెలిసిన విషయమే ఎల్బీ నగర్ లో దాదాపు 45 కాలనీ వారి ప్రజలందరూ కూడా 20 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ లేక పర్మిషన్స్ లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తా ఉన్నారు పోరాట ఫలితము మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఎన్నో సందర్భాలలో మీటింగ్లు పెట్టినా నేను ఎన్నిసార్లు సతాయించినా కానీ ఎప్పుడు కూడా విసుగు చెందకుండా అంతే ఓర్పుతోటి అంతే సహనంతో అవుతుంది కొంచెం వెయిట్ చేయండి అవుతుంది కొంచెం వెయిట్ చేయండి అనిపేసి నిజంగా ఒక్క రోజు కూడా విసుగు చెందలేదు కానీ ఈరోజు నేను ఈ వేదిక నుంచి చెప్తున్నా కేటీఆర్ గారికి వారికి విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే నేను చాలా సందర్భాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అనేక సందర్భాల్లో మీకు మెసేజ్లు పంపించి మా యొక్క రిజిస్ట్రేషన్ ప్రాబ్లం సాల్వ్ చేయమని చెప్పేసి ఎన్నో సందర్భాలు చెప్పడం జరిగింది మీకు కలిగించిన అసౌకర్యాన్ని క్షమించమని చెప్పేసి ఈ వేదిక మీద కోరుతా ఉన్నాను మరి మనము ఎన్ని సంవత్సరాలుగా ఈ యొక్క ఇబ్బందిని పడుతున్నామో జూన్ 3వ తారీఖు నాడు అంటే పార్లమెంటు ఎన్నికలు కాగానే 2019లో జూన్ 3వ తారీఖు నాడు కేటీఆర్ గారి సమక్షంలో ఒక పెద్ద మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ యొక్క సారాంశం ఏంటంటే మనకు కావాల్సిన రిజిస్ట్రేషన్ల సమస్య మీద 6 గంటల సేపు మీటింగ్ జరగడం జరిగింది 6 గంటల సేపు దాదాపు ఆ మీటింగ్ జరిగింది కాబట్టి ఇప్పుడు మన కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం తర్వాత మన కార్యక్రమం మొదలవుతుంది మన ప్రియతమ నాయకులు కేటీ రామారావు గారు వారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేయాలని కోరుతున్నాం అయితే ఎన్నో సందర్భాల్లో వారిని ఇబ్బంది పెట్టడం జరిగింది మరి జూన్ 3వ తారీఖు నాడు 6 గంటల సేపు మన రిజిస్ట్రేషన్ల మీద మీటింగ్ జరిగింది మరి ఆ రోజు నుంచి మొన్నటి వరకు దాదాపు ఎన్నో దఫాలుగా అధికార యంత్రాంగంతో మరి కేటీఆర్ గారి సమక్షంలో 6-7 మీటింగ్లు అయినాయి అధికార యంత్రాంగంతో నేను వెళ్ళిన నాతో పాటు చాలామంది కాలనీ సంక్షేమ సంఘాలందరూ కూడా రావడము చీఫ్ సెక్రటరీ గారిని కలవడము మరి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారిని కలవడము మరియు శేషాద్రి గారిని కలవడము మరి ఇక్కడికి వచ్చిన ఆర్డీఓలకు ఎంఆర్ఓలకు మన యొక్క కాలనీల యొక్క నేచర్ ఆఫ్ కేసు అంతా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము వాళ్ళంతా కూడా నోట్స్ తయారు చేసుకోవడము
మన ప్రాంతంలో ఉన్న కొన్ని కాలనీలన్నీ కూడా అధికార పొరపాట్ల వల్ల బ్యూరోక్రటిక్ మిస్టేక్ వల్ల 20 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతుంది కాబట్టి మాకు న్యాయం చేయమని చెప్పేసి ఎన్నో దఫాలుగా కోరితే ముఖ్యమంత్రి గారు వెంటనే అధికార యంత్రాంగాన్ని పిలిపించి ముఖ్యమంత్రి గారి సమక్షంలో కూడా ఒక రెండు మీటింగులు జరగడం జరిగింది ఇదంతా కూడా కేసీఆర్ గారు కేటీఆర్ గారు సహకారం ఇచ్చేపటికే మనం ఈ రోజు దీన్ని సాధించుకోగలిగాం కాబట్టి ఒక్కసారి పెద్దపెట్టిన హర్షధ్వనాల మధ్య చప్పట్లతో వారికి ఒక్కసారి కృతజ్ఞతలు తెలపాలని చెప్పి మనం చేసుకుంటా ఉన్నాం మరి ఈ రోజు నిజంగా కూడా ఒక పర్వదినము ఎందుకంటే మన ఇళ్ళల్లో చాలా పక్క ప్లాట్ అంటే మన కాలనీ ఎండింగ్ లో మరి పక్క కాలనీ మొదటిలో ఉన్న మొదటి ప్లాట్ లో అక్కడ డబుల్ రేట్ డబుల్ ఉంటది మన కాలనీలో సగం రేట్ ఉంటది మరి ఎందుకు ఈ భేదాభిప్రాయం అంటే మన కాలనీలో రిజిస్ట్రేషన్ జరగాయి మరి పర్మిషన్ రావు మరి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అమ్ముకోవాలన్నా పిల్లలకు పై చదువులు పంపించేసి లోన్లకు పెట్టుకోవాలన్నా లేకపోతే పైన ఇంకో అంతస్తు కట్టుకోవాలన్నా పిల్లలకు పెళ్లిళ్ళు అయితే శుభకార్యాలు అయితే ఇల్లు సరిపోదు పైన ఇంకో అంతస్తు కట్టుకోవాలన్నా పర్మిషన్ రాదు రిజిస్ట్రేషన్ చేయలేము ఈ యొక్క నరకాన్ని మధ్యతరగతి కుటుంబకులు దిగువ మధ్యతరగతి కుటుంబకులైన మన కాలనీ వాసులందరూ కూడా గత 20 సంవత్సరాల నుంచి అనుభవిస్తూనే ఉన్నారు మరి ఈరోజు దాన్ని మన నగరం కార్యక్రమంలా ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలలో ఈ యొక్క విన్నవించడం జరిగింది ఈ యొక్క సమస్యని కానీ ఈ యొక్క కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ప్రజల యొక్క గుండె చప్పుడు వింటంకు మన నగరం అనే యొక్క కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువైన సంగతి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే నేను ఈ పార్టీలో లేనప్పుడు మీకందరూ కూడా తెలిసిన విషయమే మన జోనల్ ఆఫీస్లో కానివ్వండి మన దగ్గర ఒక మ్యారేజ్ హాల్లో కానివ్వండి ఇదే మన హోమ్ శాఖ మాచులు అప్పుడు రెవెన్యూ శాఖ మాచులు ఉండగా ఉండే మహమూదల్ గారి అధ్వర్యంలో కానివ్వండి మరి కేటీ రామారావు గారు ఆ రోజు లీడ్ తీసుకొని మన నగరం అనే కార్యక్రమాన్ని పెట్టి ప్రజల యొక్క గుండె చప్పుడు ప్రజల యొక్క సమస్యలని వాళ్ళ కష్టాలని ఇన్ని రోజుల నుంచి పడుతున్న బాధని దగ్గరికి వెళ్ళి వినాలని చెప్పేసి ప్రయత్నము కేవలం టీఆర్ఎస్ పార్టీ మాత్రమే చేసిందని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటాం ఏ రోజు మన నగరం కార్యక్రమం ప్రారంభమైందో ఏ రోజు మన సమస్యలు వినడానికి కేటీ రామారావు గారు ముందుకొచ్చిందో మరి ఈ రోజు కూడా అదే కార్యక్రమంలో మన నగరం కార్యక్రమంలో మన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెడతాకు మనకు ముందుకు ఈరోజు వచ్చిన సంగతి మీ అందరికి కూడా తెలిసిన విషయమే మరి మీ అందరికి కూడా మరొకసారి చెప్తున్నాను ఈ రోజు నుంచి మన కష్టాలు తీరబోతున్నాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే మనకు రేపు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మళ్ళీ రేపు రెగ్యులరైజేషన్ ప్రాసెస్కు వచ్చిందంటే జీవో వచ్చిందంటే ఆ జీవో ఆధారంగా మళ్ళీ కొంతమంది అనుమానాలు వ్యక్తం చేసింది ఏంటంటే మళ్ళీ రెవెన్యూ శాఖ కానీ మరి ఇతర శాఖలు కానీ వాళ్ళ నుంచి ఇబ్బందులు ఎదురైతే అని చెప్పేసి కొన్ని అనుమానాలు వ్యక్తం చేసిండు అటువంటి అనుమానాలు దయచేసి దూరం చేసుకోండి ఎందుకంటే ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఒకటే ఒక పెన్ స్ట్రోక్ తోటి ఒకటే ఒక జీపోతోటి మీ సమస్త కష్టాలు ఈరోజు తీరిపోతున్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాను మరి ఈ సందర్బంగా మరి మనం ఎల్బీ నగర్ తరఫ్కి వెళ్ళి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా చప్పట్లతో ధన్యవాదాలను ఒకసారి తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారి సమక్షంలో కూడా రెండు మీటింగ్లు జరిగినాయి ఆ రోజు కూడా ఫస్ట్ మాట్లాడే అవకాశం నాకే దొరికింది మరి ఆ రోజు నేను అడిగిన సార్ మా వాళ్ళు ఇట్లా కష్టాలు పడుతున్నారు 22A యాక్ట్ పెట్టిండ్రు 22A యాక్ట్ అంటే ప్రభుత్వ భూమి అర్థం మరి 22A యాక్ట్ పెట్టినప్పుడు ప్రభుత్వ భూమి అని చెప్పేసి మీరు అంటున్నప్పుడు గత 20 సంవత్సరాలుగా ఒక 500 గజాల జాగరణ ప్రభుత్వ భూమి మీరు అక్వైర్ చేసిందా స్వాధీనం చేసుకుందా అంటే లేదు మరి పోనీ సార్ మరి ఈరోజు కన్స్ట్రక్షన్ జరగకుండా ఆపగలిగిందా అంటే ఆపలేకపోయింది అది కూడా ఈరోజు యథేచ్ఛగా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నాయి మరి ప్రభుత్వం సాధించింది ఏంది గత ప్రభుత్వాలు సాధించింది ఏంది గత ప్రభుత్వాలు అంతా కూడా ప్రజలను ఇబ్బంది పెట్టిండ్రు ఈరోజు ప్రభుత్వం ఏమీ సాధించలేదు పేద మధ్యతరగతి కుటుంబకులు ఇబ్బంది పడుతుంది మాట ఇబ్బంది పడుతున్నారు కానీ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదు కాబట్టి ప్రభుత్వం దయతో వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఆ రోజు మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి నిజంగా కూడా ఆ రోజు ఆ మీటింగ్లో కేటీ రామారావు గారిని అధికార యంత్రాంగాన్ని అందరికీ పురమాయించి ఈ యొక్క సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకురామని చెప్పేసి చెప్పడం జరిగిండే కానీ మీకందరికీ కూడా తెలిసిన విషయమే మన పరిస్థితులు మన రాష్ట్రంలో పరిస్థితులు అన్నీ కూడా చాలా అధ్వాన్నంగా ఉండే ఆ రోజు అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం అంతా కానీ
మనకు రెండు దఫాలకు రెండు సంవత్సరాలు కరోనా పీడించింది. ఇరవై 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 ఒకటి నాడు మీకు అందరికీ కూడా దర్శనం విషయమే, రాష్ట్రం దృష్టి మొత్తం కూడా కరోనాను ఏ విధంగా అరికట్టాలి, కరోనా బారి నుంచి ప్రజల్ని ఏ విధంగా రక్షించాలి, మరి కావాల్సిన హాస్పిటల్లో మందులు కానివ్వండి, ఇంజక్షన్లు కానివ్వండి, ఇతరాతర సౌకర్యాలు కానివ్వండి, ఈ ఏర్పాట్లలో నిమగ్నమై మునిగిపోయి ఉండే ఆ టైంలో వాళ్ళని మనం డిస్టర్బ్ చేయలేక పరిస్థితి ఉండే, రాష్ట్రం మూడు మొత్తం ఒక తీరు ఉండే, కానీ మన కోరిక కొంచెం డిలే కావడం జరిగింది. ఆలస్యమైందే కానీ మోసం మాత్రం చేయమని ఎన్నో సందర్భాల్లో మీకు నేను చెప్పిన, ఆలస్యం అవుతుంది కానీ మోసం మాత్రం చేయము, ఎట్టి పరిస్థితులలో ఇది సాధించి తీర్థమని కూడా ఈ సందర్భంగా మీకు చెప్పినాను. ఈరోజు ఆ యొక్క గడప కాడ మనం నిలబడ్డం, ఇంకొక 15 నిమిషాలు అయితే కేటీ రామారావు గారి నోటి ఆ యొక్క తీపి మాట మీరే వింటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటా ఉన్నాం. మరి ఇవే కాకుండా మన ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఎన్నో సమస్యలు అంటే మనకి ఈరోజు ఫతుల్లో గూడాలో నిజంగా కూడా ఈ 58లో దాదాపు కొన్ని వేల మంది నివసిస్తున్నారు, వాళ్ళకి ఇంకా పట్టాలు దొరకలేదు. పట్టాలు కావాలంటే ఒక వ్యక్తి ప్రైవేటు వ్యక్తి కేసేసి దాన్ని అడ్డం పెట్టిండు. ఏ విధంగానైనా సరే వాళ్ళకి పట్టాలు ఇప్పమని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను రామారావు గారిని కేటీ రామారావు గారిని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే పేద ప్రజానీకం ఉంటారు అందరూ కూడా వండర్ఫుల్ ఒక స్లమ్ లెక్క డెవలప్ చేసినాం, దాన్ని హైదరాబాద్లో ఒక మోడల్ స్లమ్ లాగా దాన్ని డెవలప్ చేసినాము, మంచినీళ్ళు ఇచ్చినాము, డ్రైనేజ్ ఇచ్చినాము, అన్నీ కూడా వీడిసిసి రోడ్లు వేసినాము, అన్ని స్తంభాలకు స్ట్రీట్ లైట్లు వేసినాము. ఇంకొక 2-3% వరుస ఉన్నాయి, అది కూడా అయిపోతే అదొక మోడల్ స్లమ్గా జిహెచ్ఎంసీలో మిగిలిపోతానని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాము. మరి అటువంటి స్లమ్కు దయచేసి పెద్దలు సహృదయంతో మన్నించి వాళ్ళకి పట్టాలు ఇప్పమని చెప్పేసి ఈ సందర్భంగా మీకు కోరుతా ఉన్నాను. అలాగే ఇంద్రసేని రెడ్డి నగర్లో నందనవనంలో వాళ్ళకు కూడా కొన్ని పట్టాలు కావాల్సి ఉండే, వాళ్ళకు కూడా అందరూ కూడా దాదాపు 30-40 సంవత్సరాల నుంచి అక్కడ నివసిస్తున్నారు. ఆ యొక్క ఆ పట్టాల కూడా సమస్యను కూడా అధికార యంత్రాంగం చెప్తే ఆ పట్టాలు కూడా ఫినిష్ అవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా మీకు వేదిక మీద నుంచి కోరుతా ఉన్నాను. మరి ఇదే కాకుండా ఇందులో ఒకటి ధాతు నగర్ అనే కాలనీ మిస్ అయిపోయింది. ఇప్పుడు ఇచ్చిన 43 కాలనీలో కాకుండా ఆ ఒక్క ధాతు నగర్ మిస్ అయిపోయింది కాబట్టి ధాతు నగర్ వాసులు ఎవరు కూడా అధైర్యపడకండి, ఎప్పుడు కూడా భయపడకండి, ఆ మిస్ అయిపోయిన కాలనీని కూడా యాడ్ చేసి రేపు పొద్దున జీవోలో కూడా ఇంక్లూడ్ చేద్దామని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి మా యొక్క నియోజకవర్గం యొక్క చిన్న చిన్న సమస్యలు దయచేసి మీ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నా. మాకు ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మధ్యతరగతి మరి దిగువ మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారా, మరి చాలామంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ప్రయాణం చేస్తారు, బస్సులో ఆర్టీసీ బస్సులో కానీ మెట్రో రైల్లో కానీ చేస్తారు. కాబట్టి దయచేసి ఎల్బీ నగర్ నుంచి మెట్రో రైల్ని మాకు పెద్దంబరిపేట వరకు పొడిగించాలని చెప్పేసి ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఎల్బీ నగర్ నుంచి నాగోల్ వరకు, అంటే నాగోల్ వరకు మెట్రో రైలు ఉంది, మరి ఎల్బీ నగర్ నుంచి ఉంది, కానీ ఈ మధ్యలో లింక్ లేకపోవడం వల్ల చాలామంది మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబీకులు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. కాబట్టి దయచేసి ఆ లింక్ కలపాలని చెప్పేసి వేదిక నుంచి వారు కోరుతా ఉన్నాను. మరి ఇదే కాకుండా ఇంకా సమస్యలు ఏంటంటే మా ప్రాంతంలో చాలామంది పేద ప్రజలు చిన్న మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా ఇళ్ళు కట్టుకున్నారు, కానీ పెద్ద పెద్ద హైటెన్షన్ వైర్లు అన్నీ కూడా మా ప్రాంతం మీద నుంచి పోయినాయి, వాటి పైనుంచి పోయినాయి. కింద వాళ్ళ నివాసాలు పైన హైటెన్షన్ వైర్లు, చిన్నపిల్లలు ఎవరైనా పొరపాటున చెయ్యి పైకెత్తిందంటే ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదాలు ఉన్నాయి. మరి అటువంటప్పుడు చాలామందిని గతంలో హెచ్చరించినాము, వాళ్ళు కూడా బిల్డింగ్లకు పైకి ఎక్కకుండా తాళాలు వేసుకుని, కానీ దయచేసి మీరు పెద్ద హృదయం చేసుకుంటే ఆ హైటెన్షన్ వైర్లు అన్నీ కూడా ఈ ప్రాంతం నుంచి తరలించి భూగర్భగా అండర్ గ్రౌండ్ కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద స్తంభాలతో కట్టి ఇంకా పైకి లేపితే ప్రాణాలు సురక్షితంగా ఉంటాయి, తద్వారా ఈ ప్రాంత ప్రజల సమస్యలు తీరుతాయని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. మరి అదే కాకుండా మాకొకటి ఫారెస్ట్లో నుంచి ఒక రోడ్డు ఉందని, మన్సూరాబాద్ నుంచి బాలాజీ నగర్ వరకు గతంలో ఈ రోడ్డు గెజిట్ రోడ్డు, అంటే మన ఆర్ఎండ్బి గెజిట్లో ఈ రోడ్డు అఫీషియల్ రోడ్డుగా ఉండే, కానీ 1996లో అప్పట్లో ఏం చేసిందంటే ఒక వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు ఒకటి వాళ్ళు పేపర్ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, వాళ్ళు ఎవరైనా ఉంటే అబ్జెక్షన్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు అంతమంది ప్రజలకు తెలియకపోవడం వల్ల, ఎవరు కూడా అబ్జెక్షన్ చేయకపోవడం వల్ల ఫారెస్ట్ వాళ్ళు చుట్టూ గోడ పెట్టేసి ఆ యొక్క రోడ్డుని బ్లాక్ చేసేసిండ్రు. దయచేసి ఆ రోడ్డుని ఓపెన్ చేపియమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. అలాగే నందనవనంలో డబల్ బెడ్రూమ్ల నిర్మాణం జరుగుతూ ఉంది, మరి నందనవనంలో డబల్ బెడ్రూమ్ల నిర్మాణం ఈరోజు స్లోగా జరుగుతుంది.
అక్కడంతా కూడా పేద మధ్యత పేద ప్రజలే నివసిస్తున్నారు కాబట్టి చాలా మంది లబ్ధిదారులు ఈ రోజు ఎంతో ఆశతోటి ఎదురు చూస్తున్నారు ఆ డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం జరుగుతే మేము అంతకుముందు గతంలో అక్కడ నివసించే వాళ్ళము మమ్మల్ని ఖాళీ చేపించిండు ఇప్పుడు కిరాయికి ఉండమంటుండు ఆరు సంవత్సరాల నుంచి మేము కిరాయికి బయట ఉంటున్నాము కిరాయిలు కట్టుకోలేము కాబట్టి దయచేసి మాకు తొందరగా నిర్మిస్తే మేము ఆ ఇళ్లలోకి పోతామని చెప్పేసి దయచేసి మిమ్మల్ని అందరం కూడా ఈ వేదిక మీద కోరుతా ఉన్నాం అదొకటి కార్యక్రమం దయచేసి మీరు సహృదయంతో పరిశీలించాలని చెప్పి కోరుకుంటూ మరి అలాగే నందనవనంలో చాలామంది ఈ మధ్యకాలంలో చాలామంది సోదరులు మీకందరూ కూడా తెలిసిన విషయమే వాళ్ళకి అలాట్మెంట్ కావాల్సిన ఇండ్లు వేరే వాళ్ళకి అలాట్మెంట్ అయినాయని చెప్పేసి కడుపు మండి వాళ్ళందరూ కూడా ఇళ్లలోకి పోవడం జరిగింది మరి రెవెన్యూ యంత్రాంగము మరియు పోలీసు యంత్రాంగం అంతా కూడా చూసి మీరు కూడా సహృదయంతో మీరు మేము కోరిన కోరికని అధిక పై అధికారులకు చెప్పి మరి ఇప్పుడు ఉంటున్న వాళ్ళందరూ కూడా చట్ట విరుద్ధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరితే వెంటనే మీరు స్పందించి వాళ్ళకు కూడా ఇండ్లు అలాట్ చేసింది కానీ ఆ ఇళ్లలో పోయే పరిస్థితి లేదు ఇప్పుడు ఆ ఇళ్లలో ఇంకా నల్లాలు లేవు డోర్లు లేవు కాబట్టి దయచేసి అధికారంగా హౌసింగ్ వాళ్ళకి చెప్పి అవన్నీ రిపేర్ చేపిస్తే హౌసింగ్ హౌసింగ్ అధికారులు కానీ మరి పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు అంతా కూడా తయారు చేసి లిస్టు అంతా కూడా సిద్ధం చేసి పెట్టిండ్రు తొందరగా ఆ యొక్క కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు కోరుతా ఉన్నాను మరి ఇదే విధంగా మా ప్రాంతానికి ఎల్బీ నగర్ ప్రాంతంలో 2020 ఒకసారి తలుచుకుంటే మీకందరికీ కూడా తెలిసిన విషయమే నడుమున లోతు దాకా నీళ్లతోటి ఎన్నో రకాల ఇబ్బందులు మనం పడ్డాం ఇన్ని రకాల ఇబ్బందులు పడ్డాం అంటే హైదరాబాద్లో ఏ ప్రాంతం కూడా మన ప్రాంతంలో జరిగినంత నష్టము ఎవరు కూడా జరగలేదు 2020లో జరిగింది 2021లో జరిగింది 2020లో అయితే దాదాపు 22 రోజులు దాదాపు 18 కాలనీలు నీట మునిగిపోయి ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు సొంత ఇండ్లు వాళ్ళకి అన్నీ ఉన్నాయి కానీ పరిస్థితిలో ఇంట్లో ఉండే పరిస్థితి లేదు మరి వాళ్ళందరూ కూడా తట్టా బుట్టా చదువుకొని టెంపరీలో పక్కకున్న ఇళ్లలో బంధువుల ఇళ్లలో లేకపోతే వేరే ప్రాంతాలకు బంధువులు తరలిపోయినారు మరి అటువంటి హృదయ విదారకమైన సంఘటనలన్నీ కూడా మేమంతా కూడా కళ్ళతో చూసి మరి కేటి రామారావు గారికి విన్నవించుకుంటే 113 కోట్ల రూపాయలు మనకు ఈరోజు ఎస్ఎండిపి ద్వారా అన్ని నాలాలు మేము ఈ ప్రాంతంలో అవుతున్నాయి ప్రోగ్రెస్లో ఉన్నాయి అన్నీ కూడా మీకు తెలిసిన విషయమే ఈరోజు అన్నీ కూడా 70% పూర్తయినాయి కొన్ని ఉన్నాయి 80% పూర్తయినాయి కొన్ని ఉన్నాయి 95% పూర్తయినాయి కూడా ఒకటి రెండు డ్రైన్లు ఉన్నాయి ఇంకా నెల రోజుల్లో దాదాపు అన్నీ కూడా పూర్తయిపోయి నెక్స్ట్ టైం ఎప్పుడు కూడా సరే మీకు 20 సెంటీమీటర్ల వర్షం పడ్డా కానీ ఒక్క బొట్టు కూడా మీ ప్రాంతంలో ఆగకుండా మనకు ఇచ్చిన గిఫ్ట్ ఎస్ఎన్డిపి ప్రాజెక్టు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ అనే ప్రాజెక్టు కానీ కాబట్టి వేదిక మీద నుంచి వారికి కృతజ్ఞత భావంతో ఒకసారి గట్టిగా చప్పట్లతోటి వారికి తెలియజేయమని కోరుతా ఉన్నాం మరి అదే కాకుండా ఎస్ఆర్డిపి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాను మీకందరూ కూడా తెలిసిన విషయమే మన ఎల్బీ నగర్ నుంచి వనస్థలిపురం పోవాలన్నా మరి వనస్థలిపురం నుంచి ఎల్బీ నగర్ రావాలన్నా మరి నాగోల్ నుంచి భైరవనగూడ పోవాలన్నా మరి భైరవనగూడ నుంచి నాగోల్ రావాలన్నా మరి భైరవనగూడ నుంచి సాగర్ రింగ్ రోడ్ పోవాలన్నా ఇట్లా ఎక్కడి నుంచి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం పోవాలన్నా కానీ మన కనీసము ఆ జంక్షన్ దాటనికే దాదాపు 40 నిమిషాల టైం పడుతుండే ఎంతో రద్దీ ఉంటుండే ఆఫీస్ నుంచి ఇంటికి పోదామని ఆశదా దిల్సున్నగర్ దానికి వస్తారు మరి కొత్తపేట కోర్టు దాటగానే ట్రాఫిక్ జాము మరి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం పోతామంటే అనేక ఇక్కెట్లు ఉంటుండే ఇప్పుడు స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్లో మీకంతా కూడా తెలిసిన విషయమే మొన్ననే మనకు నాగోల్ బ్రిడ్జ్ ఓపెన్ అయిపోయింది అంతకన్నా ముందు ఒక 3-4 నెలల ముందు మరి కామనేని ఫ్లైఓవర్ ఓపెన్ అయిపోయింది ఎల్బీ నగర్కి వచ్చేవరకే 2 అండర్పాస్లు అయిపోయినాయి మరి బైరాములగూడకి వచ్చేవరకే ఒక ఫ్లైఓవర్ పూర్తి అయిపోయింది ఈ విధంగా ఎంత ట్రాఫిక్ ఫ్లో అయిపోయి ఈజీగా అయిపోయిందంటే సిగ్నల్ రహిత వ్యవస్థతోటి ఈరోజు ఎక్కడ కూడా రెడ్ లైట్ సిగ్నల్ లేకుండా మనకు సాఫీగా ప్రయాణం అవుతుందంటే కేవలం అది దూరదృష్టితో కేటీఆర్ గారి దూరదృష్టి అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటా ఉన్నాను మరి మీకు అందరూ కూడా తెలిసిన విషయమే హైదరాబాద్లో మంచి మంచి ఫ్లైఓవర్స్ వస్తున్నాయి మన నగరం కూడా వేరే నగరాలకు పోటీ పడుతుంది అంతర్జాతీయ నగరాలతో కూడా పోల్చుకుంటున్నాం ఇప్పుడు ఆ పోలికలో భాగంగా మనకి మీకు అంతా కూడా తెలిసిన విషయమే మనకు గచ్చిబౌలిలో ఒక తీగల వంతెన బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం జరిగింది సో మీరందరూ కూడా తెలిసిన విషయమే ఇంకా అనేక కార్యక్రమాలు మనకు కావాల్సి ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిజంగా రాబోయే రోజుల్లో
బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఎల్బీ నగర్లో జరుగుతున్నది. మరి ఆ డెవలప్మెంట్ అంతా కూడా కేటీఆర్ గారి చలవ వల్లనే ఈరోజు ఎల్బీ నగర్లో డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటాం. అంతర్జాతీయ ప్రమాణాలతోటి వండర్ఫుల్ ప్రాజెక్ట్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా అనే ప్రాజెక్ట్స్ ఇక్కడ ఎల్బీ నగర్లో జరుగుతున్నాయంటే వారు ఇచ్చిన సహకారంతో అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటా ఉన్నాం. ఈరోజు మీరందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున చాలాసేపటి నుంచి ఇక్కడ ఉన్నారు కాబట్టి దయచేసి ఎక్కువ సమయం తీసుకోకుండా ఇంకా వక్తలు చాలామంది ఉన్నారు కాబట్టి నేను ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నా కానీ మరి సమయం తక్కువంది. మరి అన్ని విషయాలు మళ్ళీ ఒక్కసారి వారికి దృష్టికి తీసుకుపోతాము. మరి ఈ సమయాన్ని అందరూ కూడా ఎంతో సమయాన్ని ఇక్కడ తెచ్చిచ్చిన మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు పెద్దలు మన కార్మిక శాఖ మంత్రులు మల్లారెడ్డి గారు మీ ముందు మాట్లాడతారని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఎల్బీ నగర్ కానీ మేడ్చల్ కానీ వాళ్ళందరికీ కూడా ఒక స్వాతంత్రం వచ్చిన రోజు. ఎందుకంటే ఎన్నో రోజుల సంధి ఎదురు చూస్తున్నారు మీరు. మన ప్లాట్ ఉన్నది, మన ఇల్లున్నది, కానీ మనకు పట్టా లేదు, మనకు అధికారం లేదు. అంత బాధలతోటి మనము 14-15 సంవత్సరాల సంధి కూడా వనవాసంలో ఉన్నాం కాబట్టి ఈరోజు ఆ వనవాసంకు తెరదించే మన నాయకుడు, మన తారక రాముడు, మన పెద్దలు, మన ఇవాళ ముఖ్యాతిథిగా వచ్చిన పెద్దలు, గౌరవనీయులు, మన ఐటీ శాఖ మంత్రివర్గులు, మన తారక రామారావు గారు, అదే మాదిరిగా మా అక్క రెవెన్యూ మినిస్టర్ మహమూదయ్య గారు, మా అక్క విద్యాశాఖ మంత్రివర్యులు మా సబితక్క గారు, మిగతా మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, మా చైర్మన్, మాజీ కార్పొరేటర్లు, మాజీ మేయర్, అధికారులు, మా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ కూడా నా నమస్కారం. చాలా చాలా ధన్యవాదాలన్నా. ఎందుకంటే నా అదృష్టం నా చేతుల మీద జరుగుతున్నది. ఇదంతా స్టార్టింగ్ నాదే. ఎల్బీ నగర్ వాసులను అడగండి. నేను ఎంపీ ఉన్నప్పుడు మా రామారావు దగ్గరికి, మా సీఎం దగ్గరికి ఉప్పల్ బగావత్ ల్యాండ్స్ తీసుకుపోయినా, అది సక్సెస్ అయిపోయింది. ఈరోజు ఇదే ఎల్బీ నగర్ వాసులది 250 ఎకరాలు. అదే మాదిరిగా మా సాయి ప్రియ కాలనీ, మా మేడిపల్లి వాసులది, ఇవన్నీ కూడా తీసుకుపోయి స్టార్ట్ చేసిన ఈరోజు ముగింపు దశకొచ్చింది. ఈరోజు అందరు కూడా మీకు మంచి శుభవార్త మా కేటీఆర్ సార్ చెప్తాడు. చాలా చాలా ధన్యవాదాలన్న. ఒక చరిత్ర అన్న, నాకు కూడా నా జన్మ ధన్యమైపోయిందన్న. నా చేతుల మీద స్టార్ట్ చేసినందుకు, మా సుధీర్ అన్న చేతుల మీద ముగింపు వచ్చినందుకు చాలా 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 ధన్యవాదాలు. ఏది ఏమైనా ఈరోజు ఈ ఒక్క జీవోతోటి మీ ఒక్కరికే లాభం అయితే లేదు. ఎల్బీ నగర్ కానీ మొత్తం తెలంగాణ ప్రజలకు చాలా మంది 58-59 జీవోలు కానీ చాలా మంది పరంపోగంటూ పట్టా ల్యాండ్స్ అంటూ, అసైన్మెంట్ ల్యాండ్ ల్యాండ్స్ రకరకాలుగా ఇబ్బందులు పడుతున్న అనేక మంది ఇల్లు కట్టుకున్న పేద ప్రజలకందరికీ కూడా ఇవాళ విముక్తి కలుగుతుంది. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా పట్టా, మీకు ఒక్క మోడల్గా పట్టా వచ్చిందనుకో, అదే మోడల్గా ఉన్న ఎంతమంది బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా రిలీఫ్ వస్తుంది, వాళ్ళందరూ కూడా ఇదే వస్తుందని కూడా నేను మనవి చేస్తున్నా. చాలా పెద్ద ఎత్తున మన సీఎం కేసీఆర్ గారు ఒకటే చెప్పిండు, తెలంగాణ వచ్చినాక తెలంగాణ బిడ్డలు కానీ దేశంలో 28 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంకి వెళ్ళున్నా మన తెలంగాణలో వాళ్ళందరూ కూడా మన తెలంగాణ బిడ్డలే. వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా మనం కడుపులో పెట్టుకొని చూడాలి, వాళ్ళకి అన్ని విధాలు కూడా విముక్తి కలిగించాలని చెప్పి కొద్దిగా దేరాయ్ అందేరినయ్యే, కొద్దిగా టైం పట్టింది, 4-5 సీఎంలు మారినా ఈ పని చేయలేరు. ఎన్ని కోట్లకు పోయినా కానీ ఈ కోట్ల తీర్పులు రావు. అసలు తీర్పు ఇలా మన సీఎం కేసీఆర్ గారు, మన కేటీఆర్ గారు మీ ముందు ఇవ్వబోతున్నాడు కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోను. ఇంకొక విషయం, మా జవహర్ నగర్ అక్కడ కూడా పేద పదలు ఉండేటోడు, 60 గదాలు 70 గదాలు, వాళ్ళకందరూ కూడా ఇలా విముక్తిస్తాడు. మా సాయి ప్రియ కాలనీ 500 మంది వచ్చారు ఈరోజు, 500 మంది మా సాయి ఎంతో బాధపడ్డారు. గవర్నమెంట్ ల్యాండ్ల పట్టాలు ఇచ్చి ప్లాట్లు చేసి వాళ్ళు అమ్మిపోయినారు, కానీ మోసపోయినరు మా వాళ్ళు. ఇవాళ వాళ్ళకు కూడా విముక్తి కలుగుతుంది, వాళ్ళు కూడా అదృష్టవంతులు. మీరందరూ కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే మనం తెలంగాణ తెచ్చుకున్నాం, మనం తెచ్చుకున్నాక అందరూ కూడా
అందరూ కూడా కాపాడుకోవాలి, అందరూ కూడా అభివృద్ధి చేయాలి, ప్రతి ఒక్కరిని కూడా ఇవ్వాలి అని చెప్పి ఇవాళ 58 59 జీవో కానీ ఇవన్నీ రకరకాల జీవోలు కానీ ఇప్పుడు మీ ముందే రిలీజ్ చేస్తాడు. ఇంకేమన్నా రాకున్నా కానీ అవి కూడా ఇస్తాడని కూడా మనం చేస్తున్నా సార్. ఎస్ఎన్డిపి కానీ ఎస్ఆర్డిపి కానీ మాకు చాలా ఫండ్స్ ఇచ్చారు సార్, అమౌంట్ నేను చెప్పలేను ఎందుకంటే చాలా పెద్ద అమౌంట్ ఇచ్చారు, దానికి కూడా ధన్యవాదాలు సార్. జై భారత్, జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు ఇన్ని కాలనీల నుంచి ఇబ్బంది పడుతున్న కొంతమంది వ్యక్తులు మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాం, పైకి రావాలి. సాయినగర్ నుంచి శరత్ రెడ్డి గారు, మరి వైజాగ్నగర్ నుంచి దామోదర్ రెడ్డి గారు, మరి అలాగే మన మల్లేష గారు సాయినగర్ పక్క మల్లేష గారు, మరి అలాగే మన హలో దామోదర్ రెడ్డి గారు, అందరూ కూడా దయచేసి మీరు పైకి రావాలి. మీరు కూర్చొని రామచంద్ర రెడ్డి గారు నేను పిలుస్తా, మీరందరూ కూడా పైకి రావాలి. ఇప్పుడు మన హోంశాఖ మాచిలు మహమూద్ అలీ గారు మీ ముందు మాట్లాడతారు. ఆనరబుల్ మై డైనమిక్ మినిస్టర్ హెచ్ఎంఈడి ఐటీ ఇండస్ట్రీస్ శ్రీ కేటి రామారావు గారు, ఆనరబుల్ హోమ్ మినిస్టర్ ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీమతి సబితారెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ శ్రీ సిహెచ్ మల్లారెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే మీ డైనమిక్ ఎమ్మెల్యే చాలా బాగా రిప్రజెంటేషన్ చేశారు, శ్రీ సుధీర్ రెడ్డి గారికి, ప్రకాష్ గౌడ్ గారికి, ఆనరబుల్ ఎమ్మెల్యే రాజేందర్ నగర్, ఆనరబుల్ ఎమ్మెల్సీ మల్లేశం గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీ దయానంద్ గారు, ఆనరబుల్ మేయర్ విజయలక్ష్మి గారికి, డిప్యూటీ మేయర్ గారికి వేదిక మీద ఉన్నారు, చాలా కార్పొరేటర్స్ ఉన్నారు, డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు, శ్రీ అరవింద్ కుమార్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ లుకేష్ గారు, కమిషనర్ జిహెచ్ఎంసి వేదిక మీద ఉన్నారు, చాలా ఇంపార్టెంట్ టీఆర్ఎస్ లీడర్ ఉన్నారు. ఈ ప్రోగ్రామ్లో వచ్చిన అందరికీ నా పేరుతో నమస్కారం సలాం. ఈరోజు అంటే చాలా మంచి డే ఉంది. ఏముంది అంటే మీ ఇంటి మీకు వస్తుంది, డాక్యుమెంటరీ వస్తుంది మీకు. మీరు ఎంత 14 తర్వాత వచ్చే మీ రిప్రజెంటేషన్ చేశారు, ఇంతకుముందు 10 ఇయర్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మీకు రికగ్నైజ్ చేయలేదు. మా ఆనరబుల్ మినిస్టర్ తారిక్ రామారావు గారు ఒకసారి మీ కాన్స్టిట్యూన్సీకి వచ్చిన మీతో చాలా డిస్కస్ చేశారు, మీ ల్యాండ్ కోసం, రెగ్యులరైజేషన్ కోసం మీ అందరూ ఆయనతో రిక్వెస్ట్ చేశారు. సార్ నేను చాలా పరిచయం ఉన్నారు, నా ప్రాపర్టీ అంతే అంపిస్తే అంటే ఎవరు పర్చేజ్ చేస్తలేదు, మాకు మా పేర్లు ఉన్నాయంటే పేర్లు లేదు, నేను తయారు చేసిన ఇంటి చాలా బాగా తయారు చేసిన, మా ఫ్యామిలీ మెంబర్ అందరూ పరిచయం ఉన్నారు. ఆ రోజు మా ఆనరబుల్ మిస్టర్ కేటి రామారావు గారు ఒక మాట చెప్పారు, నేను ఎప్పుడు నెక్స్ట్ టైం వచ్చేప్పుడు మీకు జీవో తీసుకువస్తా అంటే, ఈరోజు జీవో తీసుకువచ్చిన నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నారు. ఇండియాలో చాలా లీడర్స్ ఉన్నారు, మన ఆనరబుల్ సీఎం గారు తెలంగాణ కోసం 14 ఇయర్స్ పోరాటం చేసిన, చాలా కష్టపడి తెలంగాణ తీసుకొచ్చిన, ఆ టైం చాలామంది చాలా పార్టీ లీడర్స్ ఢిల్లీలో మా సీఎం గారు ఒక మాట చెప్పారు, సార్ మీ తెలంగాణ తెలంగాణ చెప్తున్నారు, మీ తెలంగాణ చాలా బ్యాక్వర్డ్ ఉంది, ఫార్మర్స్ సుసైడ్ చేస్తున్నారు, నెక్సలిజం ఎక్కువ ఉంది, మీ దగ్గర పవర్ లేదు, ఎందుకు సార్ ఈ తెలంగాణ అంటే, మా సీఎం గారు ఒక మాట చెప్పారు, మా తెలంగాణ చాలా వెల్దీ తెలంగాణ ఉంది, ఒకసారి మీ సపరేట్ చేయి ఈ మొత్తం అయిపోతుంది, ల్యాండ్ ఆర్డర్ బాగాలేదు అంటే ఇండియాలో నెంబర్ 1 ల్యాండ్ ఆర్డర్ మా తెలంగాణలో ఉంది, పవర్ చాలా తక్కువ ఉంది, ఇండస్ట్రీస్కు 3 డేస్ హాలిడేస్ ఇచ్చారు, ఇంటింటికి అంటే 4-5 అవర్స్ బ్రేక్ డౌన్ చేశారు. ఒకసారి 2002లో మా ఫార్మర్ వచ్చే బషీర్బాగ్లో ధర్నా చేశారు, ఏం చెప్పారు, మా పవర్ అంటే మా డే అవర్స్ ఇచ్చాలే ఇచ్చేయి, రాత్రి 2 గంటలకు ఇస్తున్నారు, మా కొడుకు మోటార్ స్టార్ట్ చేయబోయేప్పుడు
పాము కట్టే తర్వాత చలిపోయినా ఏం చేశారు ఆ టైం గవర్నమెంట్ ఫైరింగ్ చేశారు 10 మంది 10 ఫార్మర్ చలిపోయినా మా ఆనేబుల్ సీఎం గారు తెలంగాణ వచ్చే తర్వాత ఎంత డెవలప్ చేశారు ఇండియాలో ఏ స్టేట్లతో మా అసలు మోడల్ అంటే తెలంగాణ మోడల్ ఉంది ఈ గుజరాత్ మోడల్ టోటల్ ఫెయిల్ మోడల్ ఉంది खाली आना प्रमोट एम ले अड़क की मन दर इंडस्ट्री 3 डेज हालिडेज उ टाइम में सरप्लस पावर इंटी इंडस्ट्री को इतना फार्मर्स को फ्री बीजेपी गवर्नमेंट चुत मीटर पेटे फार्मर्स की डबुल कलेक्ट चये इंडिया फार्मर कोसम कोई लीडर उसे आनेबुल सीएम गार केसीआर गार उ फार्मर्स को एंता सपोर्ट रैतु बीमा इच्छा रैतु बंधु इच्छा एक्कड़ रैतु बीमा इंडिया एक्कड़ लेदु मन स्टेट एंता इस्तुन्नारु एकर की 10,000 रूपये चाला मंदी चाला माट्लाडुतारु इंप्लीमेंट लीडर अंटे केसीआर गारु उन्नारु मूवमेंट आनेबुल सीएम गारु एमेम प्रामिस 100% इंप्लीमेंट अंटे आनेबुल सीएम गारु चेशारु పెద్ద మనిషికి పెన్షన్ ఎంత ఉంది 2001 నుంచి 4 తక ఓన్లీ 75 రూపాయస్ ఉంది 4 లో అంటే కాంగ్రెస్ పవర్ లో వచ్చింది మా ఆనేబుల్ సీఎం గారు అప్పుడు సపోర్ట్ చేశారు ఎందుకంటే అప్పుడు ఫైదా చేశారు పవర్ లో వచ్చే తర్వాత మీ తెలంగాణ మీకు ఇస్తా అంటే ఇవ్వలేదు మా సీఎం గారు రిజైన్ చేసే మా ఎమ్మెల్యే రిజైన్ చేసే కంటెస్ట్ చేసిన తెలంగాణ కోసం ఏమేం బలిదానం ఇచ్చారు మా ఆనేబుల్ సీఎం గారు చాలా బలిదానమిచ్చి తెలంగాణ తీసుకొచ్చారు తెలంగాణలో చాలా పెద్ద మనిషికి పెన్షన్ ఆఫ్ 200 కి ఇప్పుడు 2060 రూపాయస్ ఇచ్చిన లీటర్ అంటే మా ఆనేబుల్ సీఎం గారు ఉన్నారు ఇండియాలో మాక్సిమం పెన్షన్ అంటే మన స్టేట్ లో ఉంది ఎక్కడ లేదు మన దగ్గర గంగా జమున తైజిబ్ అంటే మన దగ్గర ఉంది ఎవ్రీ సెక్టర్ లో డెవలప్ చేసినా అంటే మన దగ్గర చేస్తున్నారు ఈ రెగ్యులేషన్ కోసం బి 10 ఇయర్స్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఏం చేయలేదు మా సీఎం అంటే చేశారు మా డైనమిక్ వర్కింగ్ ప్రెసిడెంట్ మా లీడర్ కేటీఆర్ గారు ఈ ప్రాసెస్ తీసుకోపోయి సీఎం దగ్గర రిక్వెస్ట్ చేశారు సార్ ఇది జీఎన్టి అంటే ఇమిడియట్ చేశారు ఇండియాలో మానబుల్ సీఎం గారు మనకు గాడ్ గిఫ్ట్ ఉంది చాలా సీఎం ఉన్నారు ఇండియాలో పేదవాడి కోసం ఎవర్ లేడు ఒకటి లీడర్ ఉంటే కేసీఆర్ గారు ఉన్నారు अंदर की चला रेजिडेंशियल स्कूल ओपन चशारू चला डबल बेड्रूम इतना पेदवाड़ को इतना सेवा चाहिए आनेबुल सीएम गार इतना मुझे चला एडुकेशन रेवेन्यू मिनिस्टर उन्टी 10 एकर लैंड पर्चे चे 100 एकर लैंड अंपिनप्पुडु गोलमाल आनेबुल सीएम गार धरनी तीसुकोच्चिना अंदर की रायत फार्मर्स को अंटे చాలా సపోర్ట్ చేశారు కబ్జా ఏం లేదు ఇప్పటికి ఫ్యామిలీ కు అంటే మీకు డైరెక్ట్ లే వస్తుంది ఎంత మంచి పని చేసిన లీడర్ అంటే ఒకటి లీడర్ ఉన్నారు అలాగే ఈ రెగ్యులేషన్ అంటే ఈజీ లేదు మానబుల్ సీఎం గారు మీ ఒకటి ఎల్బి నగర్ లేదు ఇది మెడ్చల్లో బి పిజ్జాది గుడాలో చేస్తున్నారు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు మినిస్టర్ గారు రాజనగర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు శిక్షావని ఎవరు ఇచ్చినా శిక్షావని నిజాం ఇచ్చినప్పటికి ఎవరు చేసినా అంటే కేసీఆర్ గారు చేశారు మా కేసీఆర్ అంటే డెఫినెట్ పేదవాడు కోసం లీడర్ ఉంటే ఇండియాలో ఎవరు లేదు ఆయనకు సహాయత ఇచ్చిన లీడర్ అంటే ఆయనే ఉన్నారు ఎవరు ఇస్లీయే మే తమామ్ ఆజ్ ఇస్ జల్సే మేవే హజారో భాయియో కో బతానా చాతా హూ ఇన్సాన్ కా చెప్పన్ ఇంచ్ కా సీనా నహీ చాహియే 6 ఇంచ్ కా దిల్ అచ్చా చాహియే 6 ఇంచ్ కా దిల్ जिससे आपकी सेवा कर सके लोग बड़ी बड़ी बातें करते हैं काम नहीं करते काम करने वाले लीडर है और काम सेवा करने वाले लीडर है गरीबों को अच्छी जिंदगी गुजार रहे देने वाले कोई लीडर है तो हमारे मान और महात्मा लीडर केसीआर साहब है लोगों ने उन पर कई किताबें लिखी कहा कि हिंदुस्तान के महात्मा है तो केसीआर साहब गांधी जी के बाद इसलिए कि गांधी जी ने आजादी दिलाई हिंदुस्तान को अंग्रेजों से नजात दिलाई और आज तेलंगाना को जो डेवलप किए हैं तेलंगाना के आवाम को तरक्की दिलाने वाले कोई लीडर है वो केसीआर साहब है इसलिए मैं बताना चाहता हूं खासतौर से
चार कांस्टेंसी में एलबी नगर और पीर दादी गुड़ा सिंह चौनी और नामपल्ली कांस्टेंसी में मल्लापल्ली में, यहां पर बहुत लोग बहुत जमाने से वहां पर काबिज है। डॉक्यूमेंट में कुछ उनकी गलती नहीं है, कुछ बेचने वालों की गलती है, बिठाने वालों की गलती है। गलती तो कांग्रेस वाले तेलुगु देशम वाले करे, सुधारने वाले कोई है तो यह हमारे डायनेमिक लीडर केटी रामाराव साहब है। इसलिए मेरे भाइयों बहनों, मैं यही बताना चाहता हूं, दुनिया में बहुत से लीडर आते हैं, बहुत सी हुकूमतें आती है, इख्तदार तो आते जाते रहता है, मगर इख्तदार से लोगों को गरीबों को फायदा पहुंचाने वाले कोई लीडर है तो हमारे महात्मा लीडर केसीआर साहब है। इसलिए कि जितना उन्होंने सोचा है, मैं समझता हूं कोई चीफ मिनिस्टर नहीं सोचा है आज तक। उन्होंने हमेशा पूरा वक्त अवाम की तरक्की के बारे में, उनका फ्यूचर प्लान के बारे में, किस तरह उन्हें सेवा की जाए आप जानते हैं। एक ही बात पे मैं खत्म करना चाहता हूं, हमारे चीफ मिनिस्टर साहब ने 2014 में आपकी मदद से हुकूमत बनाई, 2015 में असेंबली में उन्होंने एक ऐलान ऐसा कर दिया, सारे हमारे एमएलए परेशान हो गए। उन्होंने कहा अगर आने वाले इलेक्शन से पहले मैं घर घर तक पानी नहीं पहुंचाऊंगा तो आने वाले टाइम पर इलेक्शन नहीं लड़ूंगा। सारे एमएलए परेशान होकर असेंबली के बाद सीएम साहब से मिले, साहब इतना बड़ा ऐलान कर दिए, क्या यह मुमकिन है 65 साल में ये लोग नहीं करे, आप 4 साल में किस तरह करते हैं। सीएम साहब ने कहा इंसान की नीयत अच्छी होना चाहिए, काम करने का लगन होना चाहिए। सीएम साहब ने 4 साल में घर घर तक पानी पहुंचा के बता दिया। सारे हिंदुस्तान में सर्वे हुआ है, सारे हिंदुस्तान में एक ही तेलंगाना स्टेट है जो टैप के जरिए पीने का पानी देते हैं, कालेश्वरम के जरिए, केनाल के जरिए हमारे किसानों को पानी देते हैं। तो इसी तरह मैं तमाम खासतौर से बहुत से बेनिफिशियरीज यहाँ पर है, एलबी नगर के भाई है, सिख चौनी के भाई यहाँ बहुत से अभी मुझे भी मिले, वो कब से वहां पर बहुत बार मेरे पास आकर नुमाइंदगी करे। मैं हमारे डायनेमिक लीडर केटी रामाराव साहब से गुजारिश करता था, साहब ये लोग बड़े परेशान है, इन लोगों ने निजाम सरकार ने बुलाकर यहाँ बसाया है, मगर आज खाली करने की नौबत आ रही है, यहाँ कहाँ जाएंगे ये लोग। मगर हमारे डायनेमिक लीडर जो यंग लीडर है, आज इंडस्ट्रीज में इंडिया में नंबर वन स्टेट हमारा तेलंगाना स्टेट है, जहां पर इन्वेस्टमेंट हो रहा है कहीं पर भी नहीं है हिंदुस्तान में। मोदी साहब हमारे पास कोई इन्वेस्टमेंट करते हैं तो उसे भटकाने की कोशिश करते हैं, मगर उसके बावजूद भी लोग यहाँ आकर इन्वेस्ट करते हैं, क्योंकि यहाँ के पावर है, यहाँ लैंड ऑर्डर है, यहाँ एडमिनिस्ट्रेशन बहुत अच्छा है, इतना अच्छा एडमिनिस्ट्रेशन है। हमारी जो इंडस्ट्रीज पॉलिसी है इंडिया में नंबर वन पॉलिसी है, जो 15 दिन के अंदर इंसान को मुकम्मल सर्टिफिकेट दिए जाते हैं। जब हमारे डायनेमिक लीडर केटीआर साहब ने सीएम साहब से गुजारिश की तो उन्होंने एक ही मिनट में कहा कि बिल्कुल जब आप दूसरी मर्तबा जाएंगे तो खाली हाथ मत जाइए, आप जियो के साथ जाइए। आज वो जियो दिया गया है और केटीआर साहब अभी हवाले करेंगे, मैं उनका दिल की गहराइयों से शुक्रिया अदा करता हूँ। अल्लाह से दुआ करता हूँ कि हमेशा ऐसी लीडर को आगे बढ़ाइए ताकि वो गरीबों की खिदमत करे। मुझे जो वक्त दिया गया है मैं शुक्रिया अदा करता हूँ, थैंक यू। अलागे मन दर इंकोक रूप समस्या निम्षा कथम चुना ग्रीन पार्क कॉलनी एफटीएल इश्यू उ भाई साहब मा दर ग्रीन पार्क कॉलनी अभी एफटीएल लेवल क्या एक्व दादापू सगम कॉलनी पेटेसी पर्मीशन एफटीएल का मार्क दाकुदी एफटीएल को पर्मीशन अवसर लेकिन एफटीएल बैठक दाखान पर्मीशन इवक वाले इर मुफ संवर चला इबंध पड़ता दयचे अदार दृष्टि की तस्को अलागे क्रिस्टल नीचे दादापू मोक ट्रंक लाइन पैंती महालक्ष्मी कॉलनी वरक महालक्ष्मी कॉलनी नीचे किंदी की पवास अवसर उ ट्रंक लाइन दयचे शांन भविष्य में नील आगक उजी मनुकू सागर कांप्लेक्स नीचे वया फारेस्ट नीचे मतलब क्रिस्टल दाका नील पवाल इतनी फारेस्ट मध्य के लिए फारेस्ट वो पर्मीशन इसबी दयचे और चोरव चुस्ते पन सदर्भंग मनुकू इपू राजेंद्र नगर शासन सभ्यु प्रकाश गौड़ गार रु निषा मे मुझे माला सभा अध्यक्ष बिदलो सुधीर रेड्डी गारु कार्यक्रम वा
అన్నా కేటీ రామారావు గారు, పెద్దల హోంమంత్రి గారు, పెద్దల సవిత గారు, మేయర్ గారు, ముఖ్యంగా మా పెద్దలు ఎప్పుడు మాట్లాడుతూ ఎంతో ఉత్సాహ పెడుతుంటాడు మల్లరెడ్డి అన్న గారికి, లక్ష్మీనారాయణ గారికి, శ్రీనివాస్ గారికి, బొంతుమోహన్ రామరెడ్డి గారికి, రామరెడ్డి గారికి, బొంతు రామ్మోహన్ అన్న గారికి, పెద్దలు రాము గారికి, శ్రీనివాస్ గారికి, ఇంకా వేదిక మీద పెద్దలందరికీ పేరు పేరున, ఆఫీసర్స్కు, కార్పొరేటర్కు అందరికీ కూడా ఉదయపు నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మా శిక్షణ నుంచి సిక్కు సోదరులందరూ కూడా ఎంతో గొప్ప మనసుతో వచ్చారన్న, మీరందరూ కూడా చేస్తారనే ఒక ఆశతో మొన్న అందరికీ మీటింగ్ పెట్టి చెప్తే మీరు దాన్ని చిత్తంతో తీసుకొని నా మనసుతో చేయాలనే ఒక ఆలోచనతో వచ్చినందుకు చాలా సంతోషం. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా కూడా మా దగ్గర ఇంకా రెండు ఉన్నాయి. హనుమాన్ నగర్ అని ఒకటి, బాబు భూపారెడ్డి నగర్ అని ఒకటి. అప్పుడు మీరు మాట కూడా ఇచ్చే చేస్తాను, ఆ రెండు కూడా చేస్తే అది ఎందుకంటే యూనివర్సిటీలు వస్తుంది, ఆ యూనివర్సిటీ వాళ్ళకి ఇక్కడ ల్యాండ్ ఇచ్చి తీసుకుంటే బాగుంటుంది కూడా మీ అందరూ మిమ్మల్ని కోరుతున్నాను. ముఖ్యంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఆనాడు ఏది చెప్పలేదు ఇది చేస్తాని, కానీ ఈరోజు చెప్పకుండా మనకు ప్రజలకందరూ కూడా చేస్తున్నారంటే ముఖ్యమంత్రి గారిని అభినందించాలి. దాంతో తోడు మన అన్న కేటీ రామారావు గారు మొత్తం హైదరాబాద్ అంతా చుట్టుపక్కల ఎమ్మెల్యేతో ఎమ్మెల్యేలతో ఇన్క్వైరీ తెప్పించుకొని ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లాలు ఉన్నాయి ఆ ప్రాబ్లాలు అన్నీ కూడా తీర్చాలని చెప్పి ఇట్లాంటి కార్యక్రమం పెట్టడం కూడా చాలామంది మీరొక్కటి ఆలోచించాలి. ఇట్లాంటి కార్యక్రమం పెట్టి కూడా ఎవరు కూడా మనకు రెగ్యులేషన్ చేసి నేను ఇస్తానని చెప్పలేదు, చూసినాం చాలా ప్రభుత్వాలను. కానీ ఈరోజు ఇలాంటి కార్యక్రమం పెట్టి మనం ప్రజలలో ఉండి ప్రజలకు చేయాలని చెప్పే ఆలోచనతో పెద్దలు మన ముఖ్యమంత్రి గారు కేటీఆర్ రావడం చాలా సంతోషం. ఇంకా ఏదేమైనా ఇంకా చాలా పనులు ఉంటే మనం అన్నం కూడా మేమందరం కూడా పర్సనల్గా చేపించుకునే బాధ్యత మాకు ఉంటుంది. డెవలప్మెంట్లో ఇలా చూస్తున్నాం మనం. ఆనాడు నేను ఎమ్మెల్యేగా అయినాడు కాన్స్టిట్యున్సీల కాలు పెట్టాలంటే కాలు పెట్టలేకపోయే పరిస్థితి ఉండే. ఈరోజు ఏ కాన్స్టిట్యున్సీ అయినా ప్రజలు నువ్వేం చేసినా నడుతారు అయ్యా ఇంత మంచి కార్యక్రమం మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మన ముఖ్యమంత్రి గారు ఆయన ఆధ్వర్యం చేయడం అంటే మేము కూడా మేమే మనం గొప్ప అదృష్టవంతులం అనుకుంటాం. ఇలాంటి ముఖ్యమంత్రి గారు పనిచేయడం మేము గొప్ప అదృష్టవంతులం. ఇలాంటి కార్యక్రమం నిజంగా కూడా చాలా ఇబ్బంది ఉంది అన్న. అన్నీ మా దగ్గర మండలాల్లో కానీ మున్సిపాలిటీ కానీ ఒక్కటి శంషాబాద్ వెనుకబడి ఉందన్నా దాన్ని మీరు ఎట్లా చేస్తారు, దాన్ని మొన్న టీవీలో తీసి దానికి పర్మిషన్లు ఇస్తే మటుకు అది కూడా బ్రహ్మాండంగా అవుతుంది. మీ అందరూ కూడా మొన్ననే 20 కోట్లు ఇవ్వడం కూడా జరిగింది, కొన్ని కొన్ని పని జరుగుతుంది అందుకొని అది ఒక్కటి వెనుకబడి ఉన్నది. దాన్ని ఏదే విధంగానే మీరు దృష్టి పెడుతున్నాం. ఎప్పుడైనా నేను అడుగుతూనే ఉంటాను, అడుగుతుంటే ఇస్తలేతాం ఇస్తలేతాం అంటే చాలా సంతోషం. ప్రజలు ఇంత మా సిక్కు సోదరులకు అందరూ కూడా మీరందరూ ఒక ఐకమత్యంతో నుండి దానికి ఎంతమంది ఏం కథ, మొత్తం దగ్గర దగ్గర 45 ఎకరాలు ఉందనుకుంటుంది, 1200 కుటుంబాలు కూడా ఆ కుటుంబాలందరూ కూడా ఈ విధంగా మీరు ఎన్నో రోజుల కష్టపడ్డారు, ఆ కష్టాన్ని అందరూ కూడా తీపించే బాధ్యత మన అన్న రామారావు గారు తీసుకుంటున్నారు. దాని అంతా కూడా మేమందరం మీ ఎమ్మెల్యే చేస్తామని చెప్పి మీ అందరికీ కోరుతూ నాకు ఇచ్చిన అవకాశం అందరికీ ఒక చెప్పిన నమస్కారం. జై తెలంగాణ. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు మున్సిపల్ శాఖ మాచీలు కేటీఆర్ గారు మీ ముందు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు, మన రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు అన్న మొహమ్మద్ మహమూద్ అలీ గారు, గౌరవనీయులు పెద్దలు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు అన్న మల్లారెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు పెద్దలు, గౌరవనీయులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు, గౌరవనీయులు రాజేంద్రనగర్ శాసనసభ్యులు పెద్దలు ప్రకాష్ గౌడ్ గారు, శాసన మండలి సభ్యులు పెద్దలు, ఈ నియోజకవర్గ వాస్తవ్యులు అన్న ఎగ్గె మల్లేశం గారు, గౌరవ హైదరాబాద్ నగర మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ శ్రీమతి శ్రీలత గారు, గౌరవనీయులు మన ఎమ్మెల్సీ గారు పెద్దలు బొగ్గారపు దయానంద్ గారు, గౌరవ కరీంనగర్ మాజీ మేయర్ సోదరులు రవీందర్ సింగ్ గారు, టిఎస్ ఐడీసీ చైర్మన్ గారు గౌరవనీయులు అమరవాది లక్ష్మీనారాయణ గారు, గౌరవనీయులు శాట్స్ అధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి గారు, ఎల్బీ నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ మాజీ ఇన్ఛార్జ్ గారు సోదరులు ముద్దగోని రామ్మోహన్ గౌడ్ గారు, గౌరవనీయులు టూరిజం డెవలప్మెంట్ అధ్యక్షులు కార్పొరేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా గారు, సోదరుడు సతీష్ రెడ్డి గారు టిఎస్ రెడ్కో అధ్యక్షులు, అదేవిధంగా ప్రకాష్ గౌడ్ గారు పెద్దలు, అదేవిధంగా సోదరులు ఫీర్జాది కూడా మేయర్ వెంకటరెడ్డి గారు, వేదికపైన ఆసీనులైన గౌరవనీయులైన
అధికారులు పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ గారు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ ఎండీ గారు దానకిషోర్ గారు, గౌరవనీయులు మేడ్చల్ కలెక్టర్ గారు హరీష్ గారు, శ్రీమతి తేజ్దీప్ కౌర్ మెనన్ గారు, అదేవిధంగా వేదికపైన ఆసీనులైన మా జీహెచ్ఎంసీ అధికారులందరికీ, గౌరవనీయులైన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లందరికీ, మాజీ కార్పొరేటర్లకి, ఇంకా ఎవరెవరి పేర్లు అయితే నేను చెప్పలేదో వాళ్ళు ఎవరు తిట్టుకోవద్దని ముందే రిక్వెస్ట్ చేసుకుంటూ, అదేవిధంగా వేదిక ముందు చాలాసేపటి నుంచి చాలా ఓపికగా ఉన్న 44 వివిధ కాలనీలకు సంబంధించిన అసోసియేషన్ల అధ్యక్షులు, కార్యదర్శులు, పెద్ద ఎత్తున హాజరైన సోదరులకి, సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వకంగా మీకు నమస్కారం, హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. నేను స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. ఇప్పుడే సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు, ఇతర మంత్రివర్యులు చెప్పినట్టు ఇది ఈరోజు ఒక్కరోజు పోరాటం కాదు. దాదాపు 2007 నుంచి 15 సంవత్సరాలుగా ఒక్కొక్క గవర్నమెంట్కు మీరు రిప్రజెంట్ చేస్తూ మాకు జరిగింది అన్యాయం, మీరే రిజిస్ట్రేషన్లకు అవకాశం ఇచ్చినారు, ఇల్లులు కట్టుకున్నాం, ఆ తర్వాత మళ్ళీ మీరే ఇందులో ప్రాహిబిటెడ్ లిస్టులో పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. బిడ్డ పెళ్లి చేయాలన్నా, కొడుకు కోసం ఏదైనా విదేశాలకు పంపించి చదువు చెప్పించాలన్నా, లేదా ఏదైనా వ్యాపారం పెట్టియాలన్నా మేము ఏమీ చేసే పరిస్థితి లేదు, దయచేసి దీన్ని సవరించండి అని మీరు 15 ఏళ్లుగా పోరాటం చేస్తూ ఉన్నారు. 2018లో ఆనాడు నేను, గౌరవనీయులు, ఆనాటి రెవెన్యూ శాఖ మంత్రిగా మహమూద్ అలీ గారు, మా సోదరుడు రామ్మోహన్ గౌడ్ గారు, ఇంకా ఇతర కార్పొరేటర్లు, ఆనాడున్న కార్పొరేటర్లు అందరం కలిసి ఎల్బీ నగర్ జోనల్ ఆఫీస్లో సమావేశం కూడా పెట్టినాం. తర్వాత సుధీర్ రెడ్డి గారు ఎప్పుడైతే మరి టీఆర్ఎస్ పార్టీలో చేరినారో ఆ రోజు కూడా ఆయన ఒకటే కండిషన్ పెట్టినాడు, ఇది వెంటనే పరిష్కారం చేయండి, మా వాళ్ళకు లాభం అవుతుందని చెప్పి సుధీర్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఈరోజు నిజంగా కూడా ఈ 44 కాలనీల సోదరులు, సోదరీమణులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ఈ శుభవార్త చెప్తా ఉన్నాను. జీవో నంబర్ 118 మరి విడుదలైంది, 28 తారీఖు నాడు విడుదలైంది. 1000 గజాల వరకు ఉండే ప్రతి ఒక్క నిర్మాణాన్ని కూడా రెగ్యులరైజ్ చేస్తూ కేవలం ఒక నామినల్ రేట్, అది కూడా ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఆ రేటు కూడా పెట్టకపోతే మళ్ళీ కోర్టు కానీ ఇంకోరు కానీ అడ్డమొస్తారన్న ఉద్దేశంతో ఒక నామినల్ రేట్ 250 రూపాయలు మాత్రమే గజానికి పెట్టి ఈ జీవో విడుదల చేయడం జరిగింది. మీకు రాబోయే 6 నెలల లోపు అంటే మీకు 100 గజాలుంటే కేవలం 25,000 రూపాయలు కట్టాలి, 200 గజాలుంటే కేవలం 50,000, 400 గజాలుంటే కేవలం 1 లక్ష రూపాయలతో రెగ్యులరైజేషన్ వెంటనే చేయించి మీ చేతిలో పట్టాలు పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, మరి దాంతోపాటు ఏ కాలనీలు ఇందులో కవర్ అయినా, ఏ నియోజకవర్గాలు ఇందులో కవర్ అయినాయో కూడా నేను ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కేవలం ఒక ఎల్బీ నగర్ నియోజకవర్గం మాత్రమే కాకుండా ఎల్బీ నగర్తో పాటు మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం, రాజేంద్ర నగర్ నియోజకవర్గం, కార్వాన్, నాంపల్లి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలు, మొత్తం 6 నియోజకవర్గాల్లోని 44 కాలనీల్లోని వేలాది మంది కుటుంబాలకి ఇదొక తక్షణ ఉపశమనం మీకు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మీకు లభిస్తూ ఉంది. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని మాధవనగర్ కాలనీ, శ్రీనిధి కాలనీ, జనార్దన్ రెడ్డి నగర్ కాలనీ, మల్లికార్జున్ హిల్స్, అవెన్యూ హోమ్స్, మారుతి నగర్ కాలనీ, ఈస్ట్ మారుతి నగర్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్, మల్లారెడ్డి రాజరెడ్డి కాలనీ, రాజీవ్ రెడ్డి నగర్ కాలనీ, ఎస్వీ కాలనీ, వినాయక నగర్ కాలనీ, బాలాజీ నగర్, శ్రీరామ హిల్స్ కాలనీ, వివేకానంద నగర్ కాలనీ, రాగాల ఎన్క్లేవ్, పద్మావతి నగర్, కమలా నగర్, సిఆర్ ఎన్క్లేవ్, బ్యాంక్ కాలనీ, కాస్మోపాలిటన్ కాలనీ, సామానగర్ కాలనీ, సిబిఐ కాలనీ, విజయనగర్ కాలనీ, సాగర్ కాంప్లెక్స్, శ్రీపురం కాలనీ, వైదేహి నగర్, బిఎన్ రెడ్డి నగర్, శ్రీరామ్ నగర్ కాలనీ, ఎస్కేడి నగర్, సాయినగర్ కాలనీ, కోఆపరేటివ్ బ్యాంక్ కాలనీ, జైపూర్ కాలనీ, అరుణోదయ నగర్ కాలనీ, గణేష్ నగర్ కాలనీ, లలితా నగర్ నార్త్ కాలనీ, ఈశ్వరీపురి కాలనీ, ఇవన్నీ కూడా ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించిన 36 కాలనీలు, ఇవన్నీ కూడా ఇందులో కవర్ అయినాయి. సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు చెప్పినారు,
కొన్ని మిస్ అయినాయి అన్నారు. వాటిని కూడా వెంటనే ఇందులో చేర్చే బాధ్యత మాది. దీనిలో ఏమాత్రం అనుమానం పెట్టుకోవద్దని చెప్పి కూడా ధాతు కాలనీ కానీ ఇంకోటి కానీ ఏవైతే మిస్ అయినాయో వాటిని కూడా వెంటనే చేర్పిస్తాం. అదేవిధంగా మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం గౌరవ మంత్రివర్యులు పెద్దలు మల్లారెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మా సోదరులు సాయి ప్రియా నగర్ చాలా రోజుల నుండి పోరాటం చేస్తూ ఉన్నారు. మీకు కూడా వెంటనే దీనివల్ల ఉపశమనం లభిస్తుంది. మీరు కూడా వెంటనే రిలీఫ్ తీసుకోవచ్చు. సత్యనారాయణపురం కాలనీకి కూడా ఇందులోనే కవరేజ్ వచ్చింది. వారు కూడా ఇందులోనే కవర్ అవుతున్నారు. రాజేంద్ర నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో హమారే జో సిక్ భాయి సిక్ ఛావ్నీ మే హమారే తేజ్దీప్ మేడం భీ యహీ పే హై. ఆప్ సభీ కో భీ ఇస్సే ఫాయిదా మిలేగా. జల్ద్ సే జల్ద్ యే రకమ్ ఆప్ జమా కర్ దీజియే ఔర్ ఆప్కో పట్టా మిల్ జాయేగా. సాత్ హీ సాత్ కార్వాన్ నాంపల్లీ ఔర్ జుబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ మే బంజారా దర్వాజా గోల్కొండా కే పాస్ బ్యాండ్ లైన్ జో నాంపల్లీ కే పాస్ హై మొహమ్మదీ లైన్స్ జో షేక్ పేట్ కే పాస్ హై మాసాబ్ లైన్స్ జో ఆసిఫ్ నగర్ కే పాస్ హై ఔర్ ఏసీ గార్డ్స్ జో ఆసిఫ్ నగర్ మే ఇన్ సారే లోగో కో ఇస్సే రాహత్ మిలేగి. ఇన్ సారే లోగో కో ఆప్కో ఫాయిదా మిలేగి. మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే. అంతా కూడా పెద్దలు చెప్పారు. ఈ ప్రభుత్వం చేయగలిగితే పేదలకి మధ్యతరగతి ప్రజలకి మేలు చేసింది తప్ప నష్టం చేసే ప్రభుత్వం ఎంత మాత్రం కాదు. ఇది మీ ప్రభుత్వం. మీరు కోరుకుంటే మేమందరం ఇక్కడ కూర్చున్నాం తప్ప ఆకాశంలోంచి ఊడి పడలేదు. మీ ప్రభుత్వం మీ మొహంలో చిరునవ్వు చూడాలని కోరుకునే ప్రభుత్వం. ఈ ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది అంటే ఒక్క మాటలో చెప్పొచ్చు. ఎల్బీ నగర్ చౌరస్తా 8 ఏళ్ల కింద ఎట్లుండే ఈ రోజు ఎట్లయిందో అదొక్కటే చాలు మీకు ఈ ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందో చెప్పడానికి. 1200 కోట్ల రూపాయలు ఒక్క ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఈ ఫ్లైఓవర్లకి అండర్ పాస్లకు ఖర్చు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. మంచినీళ్ల కోసం 450 కోట్లు ఒక్క ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఖర్చు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఎస్ఎన్డీపీలో భాగంగా నాలాలకి 113 కోట్ల రూపాయలు ఇప్పటికే కేటాయించి ఇంకా కావాలంటే మరిన్ని డబ్బులు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. మీ అందరితో నేను కోరేది ఒకటే. కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని సమస్యల పరిష్కారానికి కొంత ఆలస్యం జరగవచ్చు. గతంలో చాలామంది పెద్దలతో జోనల్ ఆఫీసులో సమావేశం పెట్టినప్పుడు చాలా ఆవేదనతో ఆర్తితో మీరు చెప్పినారు తొందరగా పరిష్కారం చేయండి అని. మేము కూడా ప్రయత్నం చేసినాం కానీ న్యాయపరమైన చిక్కులు రాకుండా న్యాయపరంగా కూడా సమస్యలు రాకుండా పరిష్కారం చేయాలన్న ఉద్దేశంతో ఈ కొంత సమయం తీసుకున్నా మొత్తానికి పరిష్కారం అయిపోయింది. మీ అందరికీ నేను ఇచ్చే మాట ఒకటే. ఆ రోజు నాగోల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం రోజు చెప్పాను 4-5 రోజుల్లోనే శుభవార్తతో వస్తాను మీకు కాగితం ఇచ్చిపోతానని చెప్పాను. ఇగో ఆ కాగితం మేము మంత్రులందరం కలిసి మీ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మీ ఎమ్మెల్యే గారి చేతికి అప్పచెప్తా ఉన్నాం. జీవో నంబర్ 118 అక్క ఇప్పటి ప్రకాష్ గౌడ్ సార్ ఇద్దరు ప్రకాష్ గౌడ్ అన్నట్టు రామోన్ గౌడ నువ్వు కూడా ఇక్కడ రాయకు ఒకసారి ఈ దీనికోసం ప్రయత్నం చేసిన నాయకులందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి ఒక్కసారి. థ్యాంక్ యూ. ఇక మిగతా చిన్న చిన్న సమస్యలు ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్పారో ప్రకాశన్న కూడా ఇంకా కొన్ని సమస్యలు చెప్పినారు ఆ యూనివర్సిటీ ల్యాండ్ రిలేటెడ్ వాటిని కూడా పరిష్కరించే బాధ్యత నేను సబితక్క మహమూద్ భాయ్ మల్లారెడ్డి గారు మేమందరం కలిసి ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తాం. తేజ్దీప్ మేడం అడిగినారు కొంత స్థలం కావాలి మా సిక్కు సోదరులకని గురుద్వారా కోసం దాన్ని కూడా తప్పకుండా ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి కూడా మళ్ళీ మీకు తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ. మరి ఒక నిమిషం చెప్పి శరత్ రెడ్డి దామోదర్ రెడ్డి మల్లేష అరవింద్ అరవింద్ ఇచ్చేసారు అరవింద్ రెడ్డి వైసా అరవింద్ రెడ్డి ఒక ఫోటోది సన్నీ ఫోటోది దామోదర్ రెడ్డి సార్ వీళ్ళు కాలనీ వాళ్ళు వస్తుంటారు సార్ కాలనీ
దామోదర్ రెడ్డి సాబ్, శరత్ రెడ్డి సాబ్, మల్లేశ పక్కదారు పక్కదారు పక్క.